ప్రేమగలిగిన మా పరలోకపు తండ్రి, పాత్రులు సాక్ష్యమిచ్చిన బిడ్డల కొరకై నీకు స్తోత్రములు. హస్త నిక్షేపణ కార్యక్రమంలో కూడా మీరు సహాయపడుతూ వచ్చినందుకై నీకు వందనాలు. ఈ మిగతా సమయం కూడా మాకెంతో మేలుకరంగా దీవెనకరంగా చేయము. మాకు కావలసిన వర్తమానము దయచేయము తండ్రి. బలహీనను కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకున్నాం. యేసు క్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ ఆకలి అవుతుంది, తొందరగా ముగిద్దాం అనుకున్నాను పాటతోనే. బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే చేయొద్దండి. సరే, కొంచెంసేపు ఓపిక పట్టండి. మన థీమ్లోనికి వద్దాం. ఫస్ట్ కొరింథియన్ చాప్టర్ 1:24, మొదటి కొరింథీ పత్రిక 1:24 చదవండి అందరూ. సరే, స్టార్ట్ చేయండి. యేసుక్రీస్తు దేవుని యొక్క శక్తియు దేవుని యొక్క జ్ఞానమునై ఉన్నాడు. దేవుడు చదువుకున్న వాక్య భాగమును మన కొరకై దీవించునుగాక. యేసుక్రీస్తు దేవుని యొక్క శక్తి అయి ఉన్నాడు. ఇది మనం దాదాపు 5-6 విషయాలు మనం ధ్యానం చేశాం. మొదటిది, దేవుని యొక్క శక్తి ఎటువంటిది? రెండవది, ఆయన ఏ కార్యములు చేయ శక్తి గలవాడు? మూడవది, దేవుని వాక్యములో శక్తి కలిగినవి ఏవి? నాలుగవది, దేవుని యొక్క శక్తిని మనం ఎలా పొందగలం? ఐదవది, దేవుని యొక్క శక్తిని పొందిన వారెవరు? ఇవన్నీ కూడా మనం మూడు రోజులు ధ్యానం చేశాం. ఇంతటితో దాన్ని మనం ముగిస్తాం. ఇప్పుడు మనం రెండవ భాగానికి వద్దాం. ఏమిటి రెండవ భాగం? యేసుక్రీస్తు దేవుని యొక్క జ్ఞానమై ఉన్నాడు. ఇప్పుడు జ్ఞానాన్ని గురించి దాదాపు 12 విషయాలు మనం ధ్యానించబోతున్నాం. అంటే ఇంకా బ్రదర్ మళ్ళీ మధ్యాహ్నం భోజనం కూడా వదిలిపెట్టడానికి చెప్పి అనుకున్నారు. 12 విషయాలు మనం ధ్యానించబోతున్నాం. ఇప్పుడు ఈరోజు, రేపు, ఎల్లుండి 3 రోజులు ఉంది. 3 రోజులు సావధానంగా, నెమ్మదిగా, క్వాయిట్గా మనం ఈ 12 విషయాలు ధ్యానించబోతాం. ఏమిటి 12 విషయాలు? 1, దేవుని జ్ఞానం అనగానేమి, లేక జ్ఞానం అనగానేమి? 2, దేవుడు ఎటువంటి జ్ఞానములు గలవాడు, ఎటువంటి జ్ఞానము గలవాడు? 3, యేసుక్రీస్తు ప్రభు యొక్క జ్ఞానం ఎలాంటిది? 4, జ్ఞానము చేత దేవుడు చేసిన కార్యములేవి? చాలా స్పీడ్గా చెప్తున్నాను కదా. జ్ఞానము చేత దేవుడు జరిగించిన కార్యములేవి? 4, దేవుని వాక్యములో ఎన్ని రకములైన జ్ఞానము కలదు? దేవుని వాక్యములో ఎన్ని రకములైన జ్ఞానము కలదు? 5, విశ్వాసికి జ్ఞానమునకు ఉండవలసిన సంబంధమేమి? విశ్వాసికి జ్ఞానమునకు ఉండవలసిన సంబంధమేమి? 6, జ్ఞానము వలన కలుగు లాభములేవి? జ్ఞానము వలన కలుగు లాభములేవి? 7, జ్ఞానము లేనందు వలన కలుగు నష్టములేవి? జ్ఞానము లేకపోవట వలన కలుగు నష్టములేవి? తర్వాత, జ్ఞానమనగానేమి, జ్ఞానము దొరుకు స్థలం ఎక్కడా? జ్ఞానమనగానేమి, జ్ఞానము దొరుకు స్థలం ఎక్కడా? తర్వాత, దేవుని వాక్యములో జ్ఞానము గలవారుగా పిలువబడిన వారెవరు? జ్ఞానము గలవారుగా పిలువబడిన వారెవరు? తర్వాత, జ్ఞానము చేత వారు జరిగించిన కార్యములేవి? జ్ఞానము చేత వారు జరిగించిన కార్యములేవి? తర్వాత, జ్ఞానము చెప్పు సంగతులేవి? ఇప్పుడు మొత్తం
పన్నెండు లేదు మనకు తెలియదు, కానీ జ్ఞానము చెప్పు సంగతులేవి. సరే, ఇప్పుడు మనం దాదాపు 12 విషయాలు మనం ధ్యానించాలా. ఇప్పుడు నెంబర్ వన్ ఏంటి? నెంబర్ వన్ జ్ఞానం అనగానేమి? దేవుని జ్ఞానం అనగానేమి? చదవండి. జ్ఞానం అనగా నథింగ్ బట్ జీసస్ క్రైస్ట్. జ్ఞానం అనగా యేసు ప్రభువే. యేసుక్రీస్తు ప్రభు దేవుని యొక్క జ్ఞానమును దేవుని యొక్క శక్తియునై ఉన్నాడు. దేవుని యొక్క జ్ఞానమై ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు. ఇప్పుడు ఆ యేసుక్రీస్తు ప్రభు దేవుని యొక్క జ్ఞానముగా భూలోకములో అవతరించాడు. ఇప్పుడు అవతరించిన తర్వాత ఆ యేసు ప్రభువారు మనకేమై ఉన్నాడు అనేటువంటిది ఇప్పుడు చదువుదాం. ఫస్ట్ కొరింథియన్ చాప్టర్ 1:31, మొదటి కొరింథి పత్రిక 1:31 మొదటి కొరింథి 1:31, దేవుని మూలముగా యేసుక్రీస్తు మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమునాయను. దేవుని మూలముగా యేసుక్రీస్తు ప్రభు మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమునాయను. అనగా యేసు ప్రభువే మనకు జ్ఞానమై ఉన్నాడు. యేసు ప్రభు మనకు జ్ఞానం. దేవుడు మనకు జ్ఞానమై ఉండటానికి యేసు ప్రభు ద్వారా భూలోకములో అవతరించాడు. ఆ యేసు ప్రభువే మనకు జ్ఞానమై ఉన్నాడు. మనం ఒకప్పుడు ఏ స్థితిలో ఉన్నాము? మనం ఒకప్పుడు ఏ స్థితిలో ఉన్నామంటే, మొదటి పేతురు పత్రిక 1:14, 13 మొదటి 1 పీటర్ 1:13-14, పూర్వము మనకుండినటువంటి అజ్ఞాన దశలో మనం ఎలా ఉన్నాం? అజ్ఞాన దశలో ఉన్నాం. తర్వాత Ephesians 5:15, Ephesians 5:15, అజ్ఞానుల వలె కాక. అంటే మనం అజ్ఞానుల వలె ఉన్నాం, అజ్ఞాన దశలో ఉన్నాం. ఇంకా ఇంకెలా ఉన్నాం మనం? ఏ కాలంలో ఉన్నామంటే అజ్ఞాన కాలములో ఉన్నాం. Acts 17:30, అపోస్తల కార్యం 17:30, ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టు ఉండను గాని ఇప్పుడైతే అంతటందరూ మారు మనసు పొందవలనని ఆయన మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఆ అజ్ఞాన కాలములు కనుక మనం అజ్ఞాన కాలములు ఉన్నాం అనేటువంటివి మనం చదివాం. మొదటిది అజ్ఞాన దశ, రెండవది అజ్ఞానులముగా, మూడవది అజ్ఞాన కాలములు ఉన్నాం. ఇటువంటి అజ్ఞాన దశలో అజ్ఞానులుగా అజ్ఞాన కాలములో ఉన్నటువంటి వారికి ఏం కావాలా? జ్ఞానం కావాలి. అబ్బా ఎంత సూపర్గా చెప్పింది, ఒక సమాధానం. జ్ఞానం కావాలి. ఇప్పుడు జ్ఞానం అనేటువంటిది మనకు కావాలంటే వ్యక్తిగతంగా మనకు జ్ఞానముగా ఉండటానికి యేసు ప్రభువును అనుగ్రహించాడు దేవుడు. అదే మనం చదివిన వాక్య భాగం, దేవుని మూలముగా యేసుక్రీస్తు మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమునాయను. కాబట్టి యేసు ప్రభువే మనకు జ్ఞానమై ఉన్నాడు. మనం అజ్ఞాన దశలో జీవించాం, అజ్ఞాన కాలములో జీవించాం, మనం అజ్ఞానుల వల్ల జీవించాం. మన అజ్ఞానం వల్ల జీవించడం అంటే అజ్ఞాన దశలో ఉండటువంటి అర్థం ఏమిటి? అజ్ఞాన దశలో మునుపు మీ శరీరాస్తులను అనుసరించి ప్రవర్తించితిరి. ఇది అజ్ఞాన దశ. అనగా శరీరాశలు, లోకములో ఉన్నటువంటి పాపములు, పాప సంబంధమైనటువంటి కోరికలు, ఇచ్చలు, ఇవన్నీ కూడా అజ్ఞాన దశ. అందుకనే బాప్తిసం తీసుకున్నటువంటి వాళ్ళ ఫామ్లో ఉంటుంది, మారు మనసు పొందక మునుపు జీవితమునకు ఇప్పుడు జీవితమునకు భేదమేమి? ఉందలేదా? ఏమిటి భేదం? డ్రెస్ చేంజా, లేకపోతే కలర్ చేంజా, లేకపోతే ఏమిటి మార్పు? ఏమిటి మార్పు అంటే జీవితం యొక్క మార్పు. పూర్వము ఎరగక దేవుని రక్షణ పొందక మునుపు నేను దేవునికి వ్యతిరేకముగా నా ఇష్టానుసారముగా జీవించి తిని. ఇది అజ్ఞాన దశ. అయితే ఇటువంటి అజ్ఞాన దశలో ఉన్నటువంటి మనకు యేసు ప్రభు జ్ఞానమయ్యుండి మనము రక్షించబడి మనం మారు మనసు పొంది దేవుని బిడ్డలమై మన జీవితం మార్చబడింది.
మార్చబడిన తర్వాత ఇప్పుడు మనం ఏమైనాం? యేసు ప్రభు మనకు జ్ఞానమై ఉన్నాడు. ఆ జ్ఞానం మన జీవితాన్ని మార్చి, మన జీవితాన్ని వెలిగించి, మన జీవితాన్ని రక్షించి మన జీవితంలో ప్రవేశించింది. ఆ జ్ఞానమైనటువంటి యేసు ప్రభు మనలోకి రాకపోతే మనం ఇంకనూ అజ్ఞాన దశలో కొనసాగుచుండేవారం, అజ్ఞాన దశలోనే శరీరాసనం లోక సంబంధమైనటువంటి ఆసనలు జరిగిస్తూ ఉండేటువంటి వారం, అజ్ఞానులుగా ప్రవర్తించి మన కాలం మన సమయం నష్టము చేసుకునేటువంటి వారం. అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుండెను, అనగా మారు మనసు పొందక మునుపు కాలం. ఇటువంటి జీవితంలో జీవించిన మనకు యేసు ప్రభువారు మనకు జ్ఞానమై ఉండటానికి దేవుని జ్ఞానముగా దేవుని శక్తిగా భూలోకానికి వచ్చాడు. ఇప్పుడు దేవుని శక్తిని గురించి మనం నిన్న మొన్న దినం రెండు మూడు రోజులు ధ్యానం చేశాం. ఇప్పుడు దేవుని శక్తి మనం ఎలా పొందాం అనేటువంటిది మనం కొన్ని వచనాలు చదువుకున్నాం, అవి కూడా ఒకసారి రెండు సార్లు మనం జ్ఞాపకం చేసుకుంటే మంచిది. మనం పాట పాడాం, ఏం పాట పాడాం? యేసునే వాగ్దానములు జ్ఞాపకమునందుంచుకొని ఒక వచనం పాడాం. ఆ వచనంలో స్టార్టింగ్ ఏంటి? శక్తిహీనుడనయ్యుంటి నీవే నాకు సహాయుడవు. మనం అందరం శక్తిహీనులం. తర్వాత రెండవది, మనం ఇంకనూ బలహీనులం. మనం ఇంకనూ బలహీనం అనేటువంటి మాటను గురించి మనం చదివాం. ఏం ఎట్లా చదివాం? మన దేహం బలహీనం, మన ఘటం బలహీనం, బలహీనమైన గొర్రెలం, మన గుండె బలహీనం, మనం బలహీనలం. అయితే ఇటువంటి బలహీనులకు బలం ఇవ్వటానికి, బలహీనులకు శక్తి ఇవ్వటానికి యేసు ప్రభుగా దేవుడు భూలోకానికి వచ్చాడు. జ్ఞానము లేనటువంటి అజ్ఞాన దిశలో పాపములో జీవించేటువంటి మనల్ని ఆయన జ్ఞానముగా ఉండటానికి, యేసు ప్రభుగా దేవుడు భూలోకానికి జ్ఞానముగా ఉండటానికి పంపాడు. ఇప్పుడు ఆ జ్ఞానాన్ని మనం ఎప్పుడైతే పొందుతామో ఆయన మనకు జ్ఞానమై ఉన్నాడు. సరే, ఇప్పుడు దాదాపు 10-12 విషయాలు మనం ధ్యానం చేద్దాం అనుకున్నాం, ఒకటి మనం ముగించాం అనుకున్నాం, ఇప్పుడు ఉండదు అనుకుందాం. దేవుని యొక్క జ్ఞానము యొక్క ప్రత్యేకత ఏమిటి? ఎలాంటిది దేవుని యొక్క జ్ఞానం? చదువుకుందాం, కొన్ని వచనాలు చదవండి. యోబు గ్రంథం 12:13 వచనం. బైబిల్ చదివే వాళ్ళకు ఇప్పుడు కొంచెం కొంచెం పని పెట్టాలనుకుంటున్నా. చదవండి, యోబు గ్రంథం 12:13 వచనం. లేదా 13 వచనం. జ్ఞాన శౌర్యములు ఆయనకు కలవు. జ్ఞాన శౌర్యములు ఆయనకు కలవు. మొదటి సమయ గ్రంథం 2:3 వచనం. మొదటి సమయ గ్రంథం 2:3 వచనం. అనంత జ్ఞానియకు దేవుడు. చాలు చాలు. యెహోవా అనంత జ్ఞానియకు దేవుడు. తర్వాత చాలు చాలు. యెషయా గ్రంథం 40:28 వచనం. యెషయా గ్రంథం 40:28. ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. తర్వాత రోమాపత్రిక 11:33 వచనం. రోమాపత్రిక 11:33. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానము లేక బాహుళ్యము ఎంత గంభీరములు. తర్వాత కీర్తన 147:5 వచనం. Psalm 147:5. మన ప్రభు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. Romans 16:27. Romans 16:27. అమ్మాయి అనుకోవడానికి వినపడుతుందా? చదువు గట్టి చదువు.
జ్ఞానం అనే మాట చదువు. వేదాంగ 27లో లాస్ట్ పార్ట్ చాలు చాలు, వెరీ గుడ్. బా ఎంత బాధ అవుతుందో మా మా తల్లి. రోమా పత్రిక 16:27 మేము తెలంగాణ వాళ్ళకి తెలుగు అంటే చాలా కష్టమే. మిమ్మును స్థిరపరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడునైన దేవునికి చాలు. అద్వితీయ జ్ఞానవంతుడైన దేవుడు మొదటిది, జ్ఞాన సౌర్యములు గల దేవుడు. రెండవది, జ్ఞానం అనంత జ్ఞాని అయిన దేవుడు. మూడవది, అద్వితీయ జ్ఞానవంతుడైన దేవుడు. నాలుగవది, శోధింప అసాధ్యమైన జ్ఞానము గల దేవుడు. తర్వాత, దేవుని యొక్క బుద్ధి జ్ఞానముల యొక్క బాహుళ్యము ఎంత గంభీరమైనది. రోమా 11:33, రోమా పత్రిక 11:33, ఆహా దేవుని యొక్క బుద్ధి జ్ఞానముల యొక్క బాహుళ్యము ఎంత గంభీరమైనది. ఇది దేవుని యొక్క జ్ఞానం. రోమన్స్ 11:33. ఇప్పుడు దేవుని యొక్క జ్ఞానముని యొక్క ప్రత్యేకత ఎటువంటిదో మనం చదివాం. మనం ఎటువంటి వాళ్ళము, మన స్థితి ఏమిటో మనం చదువుకున్నాం. ముందు 3 వచనాలు, అజ్ఞాన కాలము, అజ్ఞానము, అజ్ఞాన దశలో ఉన్నటువంటి వారం. మన దేవుని యొక్క ప్రత్యేకత, దేవుని యొక్క జ్ఞానం అనేటువంటిది ఏమిటో మనం చదివాం. ఇప్పుడు దేవుడు జ్ఞానము చేత జరిగించిన ప్రత్యేకమైనటువంటి కార్యములేవి అనేవి చదువుకొని మనం ముగించుకుందాం. మొదటిది 136:5, 136:5, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును, ఆయన జ్ఞానము చేత ఆకాశములను కలుగజేసెను. సరే, ఎందుకంటే మీరు బాగా చదివి అలసిపోయినారు, అందుకని ఇంకా మీకు చదవటానికి మిమ్మల్ని బాధ పెట్టడానికి ఇష్టం లేదు. ఆయన జ్ఞానము చేత ఆకాశములను కలుగు చేశాను. ఎన్ని రకాల ఆకాశాలు ఉన్నాయి? 1, 2, 3. అట్మాస్ఫియర్, వాతావరణం ఉండే ఆకాశం ఒకటి. రెండవది ప్లానెట్ హెవెన్, నక్షత్రగోళం, సూర్యగోళం ఉండేటువంటి ఆకాశం రెండవది. మూడవ ఆకాశం అది పరలోకం ఉండేటువంటి ఆకాశం. ఈ 3 రకాల ఆకాశాలను కలుగు చేసినటువంటి వాడు దేంతో ఎలా కలుగు చేశాడు? ఆయన జ్ఞానము చేత ఆకాశములను కలుగు చేసెను. ఒక్కొక్క ఆకాశంలో ఏముండాలి, ఒక్కొక్క ఆకాశంలో ఏమి స్థిరంగా ఉండాలి, ఒక్కొక్క ఆకాశంలో ఏమి ఉండాలనేటువంటి దేవుడు నిర్ణయించి జ్ఞానము చేత ఆకాశములను కలుగు చేశాడు. నెంబర్ 1. నెంబర్ 2 చూద్దాం, చూడండి 104:24. ఆయన తన జ్ఞానము చేత సమస్తమును నిర్వహించుచుండెను. ఆయన జ్ఞానము చేత సమస్తమును నిర్వహించుచుండెను. కారు కొనడం సులువే, దాన్ని మెయింటైన్ చేయడం చాలా కష్టం. అలాగే ఒక వస్తువును కొనుక్కోవడం సులువే, కానీ తను చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి. అందుకని మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే, ఆది కాండం 1:1, దానికి బైబిల్ చూడాల్సిన పల్లె. ఆది కాండం 1:1, గాడ్ క్రియేటెడ్ హెవెన్ అండ్ ఎర్త్, దేవుడు భూమి ఆకాశములను కలుగు చేశాను అయిపోయింది. అయితే కలుగు చేసిన తర్వాత ఏం చేస్తున్నాడు? తన చుట్టూ తను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగవలను అని ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాపించిన తర్వాత తిరగకపోతే తిరగాల వద్దా, తిరగమంటే తిరగాల, ఆగమంటే ఆగాల. రాత్రి మనం చదివాం యెహోషువ చేసిన ప్రార్థన, ఆగు అనగానే ఆగిపోయింది. ఎవరు ఆపారు? దేవుడు ఆపాడు. అర్థమైందా? యెహోషువ కాదు ఆపింది, దేవుడు ఆపాడు. ప్రార్థన విన్నాడు, దేవుడు ఆపాడు. అలాగే సముద్రానికి ఆనకట్ట కట్టాడు. దేంతో కట్టాడు ఆనకట్ట? దేంతో కట్టాడు? ఇసుకతో కొట్టాడు. కట్టేమన్నాడు? అయ్ ఇక్కడి నుంచి రాకూడదు అన్నట్టు చెప్పన్నాడు. మరి రాకూడదు అన్నప్పుడు వచ్చినాయా రాలేదా? నేను శ్యామనగర్లో స్పెషల్ మీటింగ్స్కి వెళ్ళాను ఆ రోజు. ఎందుకో ఇదే వాక్యం చెప్తున్నాడు. ఏ వాక్యం? ఆయన సర్వశక్తి గలవాడు అని చెప్తూ సముద్రాన్ని ఇసుకతో ఆనకట్ట కట్టి ఆపేశాడు.
తర్వాత ఆయన సముద్రానికి ఆనకట్టి కట్టి ఆపగలిగిన వాడు, ఒకవేళ ఆయన కనుక చిత్తమైతే ఆనకట్ట దాటి రమ్మని చెప్పి ఆజ్ఞాపించేవాడు. అంటే ఈ క్రియేటెడ్ సునామీస్ ఆల్సో, ఎందుకు పోవడానికి లోకంలోనికి పోవడానికి ఆనకట్ట దించుకొని లోపల సునామీలు పంపించి లోపలికి రప్పిస్తాడు దేవుడు భూమి మీదకి. దేవుడు సర్వశక్తి గలవాడు అని చెప్తూ ఏమైనా చేయగల దేవుడు అన్నాను. అయిపోయింది, మీటింగ్ అయిపోయింది, అందరూ ఆరాధనలో బా ఈ వాక్యం చెప్పడం బాధ్యత అంకులు అనుకున్నారు. ఇంటికి పోయి టీవీ ఆన్ చేశారు. టీవీ ఆన్ చేయగానే సునామీ, అరే సునామీ వచ్చేసింది, నాకు నాకు గుండె గాబరాయింది, విశాఖపట్నానికి వచ్చిందేమో సునామీ, నా భార్య పిల్లలు ఎలాగున్నారు అని చెప్పి నాకు టెన్షన్. నేను బయలుదేరి వచ్చాను దేనికి చూడటానికి, ఎక్కడ టీవీ చూడటానికి, వచ్చేటప్పటికి విశాఖపట్నం సేఫ్, బా శ్రీలంక పోయింది, తర్వాత ఇంకెక్కడెక్కడో చాలా చాలా స్థలాల్లో సునామీ వచ్చేసి కొట్టకపోయింది. పిల్లల సందర్భం ఏంటంటే దేవుడు ఏమైనా చేయగలడు. ఆయన జ్ఞానము చొప్పున ప్రపంచములను నిర్మించను, జ్ఞానము చొప్పున ఆకాశములను కలుగజేసెను, జ్ఞానము చొప్పున సమస్తమును నిర్వహించుచుండెను. తర్వాత ఇంకా జ్ఞానము చొప్పున జరిగించే కార్యములు ఏమిటో ఇంకా చూద్దాం. చూడండి 51వ అధ్యాయం యిర్మీయా గ్రంథం 5వ వచనం 15వ వచనం, సారీ యిర్మీయా 51:15. ఆయన ప్రపంచములను స్థాపించను, తన జ్ఞానము చేత ప్రపంచములను స్థాపించను. ప్రపంచాలను స్థాపించాడు. ఎన్ని రకాల ప్రపంచాలు ఉన్నాయి? ప్రపంచం ఒకటే కదా, బాలల ప్రపంచం, జంతు ప్రపంచం, పక్షి ప్రపంచం, ఇన్ని రకాల ప్రపంచాలు ఉన్నాయి. అయితే ఇన్ని రకాల ప్రపంచాలను నిర్మాణము చేసింది, కలుగ చేసింది, సృష్టించింది తన జ్ఞానము చేత. పక్షులు ఉండేటువంటి ఆ ప్రపంచం ఇట్ ఈస్ సపరేట్, అలాగే మనుషులు నివసించే ప్రపంచం సపరేట్, అలాగే జంతువులు ఉండే ప్రపంచం సపరేట్, అలాగే జలచరములు ఉండే ప్రపంచం సపరేట్. ఏ ప్రపంచం ఆ ప్రపంచం సపరేట్గా ఉండి అన్ని కలిసి ఉండాలా? అది దేవుని యొక్క జ్ఞానం. చూడారా, ఆయన తన జ్ఞానము చేత ఆకాశములను, తన జ్ఞానము చేత ప్రపంచములను నిర్మించను. ఇంకేం చదువుతాం చూద్దాం. చూడండి దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 20-21 వచనాలు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 20-21 వచనాలు. ఆయన తన జ్ఞానము చేత రాజులను త్రోసివేయచు, రాజులను నియమించచ్చు ఉండువాడు, జ్ఞానము లేని వారికి జ్ఞానమును దయచేయువాడునై ఉన్నాడు. బుక్ ఆఫ్ డానియేల్ చాప్టర్ 2 వర్స్ 20-21. ఆయన తన జ్ఞానము చేత రాజులను త్రోసివేయచు, రాజులను నియమించచ్చు ఉండువాడై ఉన్నాడు, జ్ఞానము లేని వారికి జ్ఞానము కలుగజేయువాడై ఉన్నాడు. అంటే రాజులను త్రోసివేసేవాడు. ఇప్పుడు ఒక ఆలోచన చేద్దాం, ప్రపంచాన్ని పరిపాలించిన నాయకులు ఎన్ని రకాలు, ఎంతమంది నాయకులు పరిపాలించారు? ప్రపంచాన్ని గడగడలాడించిన నాయకులు ఎవరు? ప్రపంచాన్ని భయపెట్టిన నాయకులు ఎవరు? ప్రపంచంలో జ్ఞానం చొప్పున పరిపాలించిన రాజులు ఎవరు? మన హిందూ దేశాన్ని, భారతదేశాన్ని పరిపాలించిన వంశములు ఎన్ని, రాజ్యములు ఎన్ని, రాజులు ఎంతమంది, ఎన్ని రకాల వంశం వారు పరిపాలించారు? ఇప్పటికి ఎంతమంది ప్రధానులు పరిపాలన చేస్తూ వచ్చారు, ఇక ఎంతమంది ప్రధానులు రాబోతున్నారు, ముఖ్యమంత్రులు ఎంతమంది, ప్రధానమంత్రులు ఎంతమంది, ప్రెసిడెంట్లు ఎంతమంది, ఇవన్నీ లెక్క వేస్తే వీటన్నిటి మీద హెడ్ ఎవరు? ఆయన చేసే పని ఏంటంటే రాజులను తోసివేయటం అంటే ఏమిటి? తోసివేయటం అంటే ఏంటి? అయిపోయింది, యువర్ టర్మ్, యువర్ పీరియడ్ హాస్ గాన్, అయిపోయింది. అలాగే ట్రంప్ కాదు అంపు, ఇంకా అటు ఎలాంటి వాళ్ళందరూ దేవుడు తోసివేస్తాడంటే ఆయన ఇష్టం. అందుకని ఆయన సార్వభౌమాధికారము గలవాడు, ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభునై ఉన్నాడు. ఆయన రాజులను త్రోసివేయుచు, నియమించుచు ఉండువాడు. ఒక రాజును రాజ్యం నుంచి త్రోసివేయాలంటే అది సామాన్యమైన విషయం కాదు, అటువంటిది తోసివేయబడ్డాడు. అలా బైబుల్లో ఎంతమందిని దేవుడు తోసివేశాడు, ఎంతమంది రాజులు తోసివేశాడు, ఎంతమంది న్యాయాధిపతులు దేవుడు తోసివేశాడు, ఎంతమందిని మళ్ళీ నియమించాడు దేవుడు. కాబట్టి మనమందరం దేవుని చేతులు ఉన్నాం. దేవుడు తోసివేయబడిన దాకా మన పోస్టులు మనం ఉండకూడదు. దేవుని చిత్త ప్రకారం మనం జీవించాలి. సరే, మన అంశం ఏంటంటే దేవుని యొక్క జ్ఞానం. తర్వాత
మత్తయి సువార్త 13:54 మత్తయి సువార్త 13:54 మత్తయి గాస్పెల్ చాప్టర్ 13:14 ఆయన చేసినటువంటి క్రియలు ఆయన చేసినటువంటి బోధలు ఈ బోధలు కానీ ఈ క్రియలు కానీ ఈయనకు ఎక్కడివి ఈ జ్ఞానం ఎక్కడిది యేసు ప్రభువారికి ఇది ప్రశ్న ఈ ప్రశ్నకు సమాధానం ఏమిటి యేసు ప్రభు యొక్క జ్ఞానాన్ని యేసు ప్రభు చేసినటువంటి కార్యాలను ప్రశ్నించడానికి అవకాశం లేకుండా చేశాడు ఆయన బోధించడం కానీ ఆయన అద్భుతములు చేయటం కానీ ఆయన సూచక క్రియలు చేయటం కానీ ఆయన యొక్క జ్ఞానానికి ఎవరూ ప్రశ్నించలేనటువంటి రీతిగా ఆయన కార్యములు క్రియలు జరిగిస్తూ వచ్చాడు దాంట్లో వాటిలో కొన్నిటిని మనం నిన్న మొన్న జ్ఞాపకం చేసుకున్నాం పిల్లారా ఎక్కడిది ఈయనకి జ్ఞానం ఎక్కడిది ఇంతటి శక్తి అనేటువంటిది చూసేటువంటి జనాలకు ఆశ్చర్యం కలిగించింది ఎక్కడిది అంటే హీ హింసెల్ఫ్ గాట్ పవర్ హీ హింసెల్ఫ్ విజ్డమ్ ఆయనే జ్ఞానం ఆయనే శక్తి మనం చదువుకున్నాం ఆయన అనంత జ్ఞాని అయిన దేవుడు తర్వాత సర్వజ్ఞాన బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన ఎందు గుప్తములై ఉన్నవి కొలసీ చాప్టర్ 2:3 కొలసీ పత్రిక 2:3 అటువంటి సమస్త విధములైన బుద్ధి జ్ఞానములు కలిగినటువంటి గుప్తములైనటువంటి ప్రభు ఈ లోకములో ఆయన శక్తి ఎటువంటిదో ఆయన జ్ఞానం ఎటువంటిదో రుజువుపరచబడింది ఇప్పుడు మనం 3 విషయాలు మనం ధ్యానించాం మొదటిది జ్ఞానం అనగానేమి రెండవది దేవుని యొక్క జ్ఞానం యొక్క ప్రత్యేకత మూడవది దేవుడు జ్ఞానము చేత జరిగించిన కార్యములేవి ఇప్పుడు 4వది యేసు ప్రభు యొక్క జ్ఞానం అనేటువంటిది మనం చూసినట్లయితే మనం చదివాం ఎక్కడ కొలసీ 2:3 ఆహా ఆయన బుద్ధి జ్ఞానముల యొక్క సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవి ఇప్పుడు యేసు ప్రభు యొక్క కార్యములు ఆయన యొక్క సూచక్రియలు ఆయన చేసిన అద్భుతాలు ఆయన చేసినటువంటి వర్తమానములు ఎలాంటివంటే అబ్బా సొలొమోను ఏం చెప్పాడయ్యా మాకు జ్ఞానం ఆయన ఏమి రాశాడు సామెతలు ఏమి జ్ఞానం చే బోధించాడు అని చెప్పి యూదులు శాస్త్రులు పరిసయ్యులు ఏమి పొగిడినారో అప్పుడు షటప్ అనే మాట మాట్లాడకుండా ప్రభు చెప్పింది ఏంటంటే చెప్పండి ఏంటి సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు ఎక్కడ చదువుతాయి మాట మత్తయి సువార్త 12:42 మత్తయి గాస్పెల్ చాప్టర్ 12:42 సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు ఏమిటి సొలొమోనుకి యేసు ప్రభువారికి ఉన్నటువంటి ప్రత్యేకత పొద్దుగూకులు నేను మాట్లాడితే బాగుండదు కదా మీరు కూడా మాట్లాడండి ఏమిటి యేసు ప్రభువారికి సొలొమోనుకు ఉన్న ప్రత్యేకత సొలొమోను సామెతలు రాశాడు ప్రసంగం రాశాడు పరమగీతం రాశాడు జ్ఞానవాకులు చెప్పాడు ఆయన రకరకాల పిహెచ్డీలు చేశాడు రకరకాల పరిశోధనలు చేశాడు యేసు ప్రభువారు ఇన్ని రకాల పరిశోధనలు చేశాడా ఇన్ని రకాలైనటువంటి వాటి విషయంలో జ్ఞానం కలిగి ఉన్నాడా అయితే ప్రభు చెప్పాడేమని సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు సొలొమోను యొక్క జ్ఞానాన్ని చూడటానికి అనేక రకాల దేశాల నుంచి వచ్చారు మనుషులు అయితే యేసు ప్రభువారు చెప్పిన మాట యొక్క ఉద్దేశం ఏమిటి ఏమిటి ప్రత్యేకత ఏమిటంటే సొలొమోను సామెతలు రాసిన ప్రసంగి గ్రంథం రాసిన పరమగీతం రాసిన పరలోక రాజ్య మర్మాల గురించి చెప్పలేకపోయినాడు అయితే యేసు ప్రభువారి యొక్క మొట్టమొదట ఫస్ట్ బిగినింగ్ దేంతో ఆరంభించాడు పరలోక రాజ్యము సమీపించున్నది మత్తయి సువార్త 4:17-24 మార్కు సువార్త 1:15 కాలము సంపూర్ణమైనది దేవుని రాజ్యము సమీపమైనది ఆయన పరలోక రాజ్యం మర్మముల గురించి చెప్పాడు పరలోక రాజ్యం యొక్క ఉపమానాల గురించి చెప్పాడు పరలోక రాజ్యం యొక్క ప్రవేశాన్ని గురించి చెప్పాడు పరలోక రాజ్యంలో ప్రవేశించేటువంటి వ్యక్తుల గురించి చెప్పాడు కనుక సొలొమోను కంటే యేసు ప్రభువారు గొప్పవాడని దానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే పరలోక సంబంధమైనవి అందుకని ఎక్కడి నుంచి వచ్చినవయ్యా నువ్వు అంటే నేను పరలోకము నుంచి దిగి వచ్చాను ఎక్కడి నుంచి వచ్చావు నేను తండ్రి యొద్ద నుండి వచ్చాను నేను ఇట్లారా ఇది సొలొమోనుకి యేసు ప్రభువారికి ఉన్న ప్రత్యేకత సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు చాలా బి క్లోజ్